రుద్రంగి మండల కేంద్రంలో MRO ఆఫీస్ ముందు మానాల గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్ల లబ్ధిదారులు బైఠాయించారు. ఉమ్మడి మానాల్లో 24 చెక్కులు రాగా లబ్ధిదారులకు MRO ఆఫీస్ నుండి బుధవారం గ్రామ పంచాయతీలో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తామని సమాచారం అందించగా లబ్ధిదారులు ఉదయమే మానాల గ్రామ పంచాయతీకి చేరుకున్నారు. సమయం మించిపోతున్న అధికారులు రాగా చెక్కులు అందజేయకపోవడంతో లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి MRO నిలదీయగా మొదటగా MLA ఆది శ్రీనివాస్ చెక్కులను అపమన్నాడని MRO వివరించగా స్థానిక నేతలు ఆది శ్రీనివాస్ కు ఫోన్ చేయగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెక్కులను సజావుగా పంచుకోవచ్చని తెలిపారు. అనంతరం MRO మళ్లీ నిలదీయగా పాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి పేర్లు చెప్పి ఇష్టానుసారంగా సమాధానం చెప్పడంతో లబ్ధిదారులందరూ చెక్కులు తక్షణమే ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలిపారు. తక్షణమే ఉన్నతాధికారులు మంత్రి వర్యులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు లబ్ధిదారులు వాపోతున్నారు. ఎవరు చెప్పారు? అంటే ఏమరావు అత్త అన్నాడు, ఆగు అన్నాడు, అయితే ఆగింది మరి. మరి ఏమరావు ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఏమరావు అచ్చకట్లేదు. అయితే మరి ఎట్లా అని మళ్ళీ చెప్పు ఆపుతుండ్రు, మరి చెప్పు అచ్చకట్లేదు అని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మరి ఎందుకొరకు మరి మాకు ఇస్తామని ఆశ పెట్టి మేము పని ఇచ్చి పెట్టి మేము అత్తమి అనగా మళ్ళీ ఏం చేసాం మేము ఏమరా కట్టపోదామని ఇక్కడికి పొద్దుగా బయటికి 12 వచ్చాం. ఇప్పుడు ఇచ్చుడు ఆల్చం ఇక ఇద్దరు ముగ్గురు ఇయ్యక అంటున్నారు ఏమో. మేము ఆండర్లో మేడం మా ఆండర్లో వేసినాం, ఆండర్లకి నచ్చినాయి మాకు చెప్పులు, మా చెప్పులు మాకు ఇచ్చారా? మేము అడిగితే చెక్కులు వచ్చినాయని అంటే మేము ఈ రోజు లీవ్ పెట్టుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత ఏమో అక్కడ ఫస్ట్ మా అన్నకి వెళ్ళినాం మేము, అక్కడ 9 వచ్చినాం, వచ్చి ఉన్నాం. సరే మేడం వస్తలేదు ఎవరు అని అంటే మళ్ళీ ఇక్కడ రుద్రంగి వచ్చినాం, మేడం ఏమో ఎందుకు వస్తలేదు మా అడుగుదామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చినాక కూడా ఇప్పటి వరకు ఇస్తలేరు మేడం, ఆగమని అన్నది. మేము 4 వరకు ఆగినాం, 12:30 వచ్చినాం, వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆగినాం మేము. అయినా కూడా మేడం సరే సరే అంటున్నారు కానీ మరి ఇస్తాను అని అంటలేరు, ఏమంటలేరు. మా చెక్కులు దేనికోసం ఇస్తలేదు ఏమో, ఎవరెవరు ఏం చెప్తున్నారు ఏంటిదో, ఎవరు ఆపుతున్నారని తెలిసింది మాకు, కానీ ఎవరు ఆపుతున్నారు ఏంటిదో మాకు క్లారిటీ అయితే తెలియదు.